विशाखा जिला सोफिया कॉलेज मैदान में जरूरत वैजाग् आर्टिस्ट क्रिकेट टोर्नामेंट पोटी को जबरदस्त नटी नटलू मरी वर्तमान कलाकार सदर्भंग मुख्य अतिथु मालात मनल आनंदे कलाकार पड़े कष्ट एपदन वारे श्रम पड़ मनल आनंदे वारी आती तग्चे वारो क्रीडा स्फूर्ति पंपे विधा निर्वाहक प्रत्येक धन्यवाद पे మా వార్డులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు నాయకులు శ్రీధర్ మాట్లాడుతూ ఈ సంవత్సరమే కాకుండా రానున్న రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగాలని ఆశిస్తూ ఎప్పుడూ వైజాగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారికి మా సహకారం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, తాతాజీ పైడా ప్రసాద్ సినిమా కళాకారులు విచ్చేశారు. 41వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ వేలంగనిరావు, సునీల్, చిరంజీవి, చిన్ని, కమల్ కుమార్, సుగుణాకర్, చిన్ని కార్యకర్తలు, బూత్ ప్రెసిడెంట్లు ఉన్నారు. నమస్కారం అండి. విష్ణు స్కూల్ డైరెక్టర్. వీళ్ళిద్దరు కలిసి చేసిన ఈ క్రికెట్ టోర్నమెంట్ ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రోజుకు 4 టీమ్ చెప్తా, 3 రోజులు 4, 5, 6 నానపురం సెమినరీ స్కూల్ సెమినరీ స్కూల్ గ్రౌండ్లో జరుగుతుంది. నేను హైదరాబాద్ నుంచి ఈ మ్యాచ్ మనం నేను వైజాగ్లో ఉండేవాడిని కాబట్టి వీళ్ళందరూ కూడా నాకు అక్కడి నుంచి ఎలాగన రావాలని చెప్పేసి మన వైజాగ్ క్రికెట్ ఆర్టిస్టులు అందరిని కూడా నేను ఆదరించి సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను వచ్చానండి. అందరికీ ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ప్లేయర్స్. గణేష్ అండి. బేసికల్లీ నేను సీనియర్ వీడియో జర్నలిస్ట్. సద్గీత్ క్రియేషన్స్ అని పెట్టి నూతన ట్రైల్ పెట్టాం. దీనికి 28 ఇంటర్నేషనల్ రికార్డ్స్ ఉన్నాయి. రోడ్ సేఫ్టీ మార్క్ డ్రిల్, వందే మాత్రం, యూజ్ గ్యాదరింగ్స్ చేసాం. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే క్రీడాకారులను ఐక్యత పెంచడం కోసం చెప్పేసి వైజాగ్ ఆర్టిస్ట్ క్రికెట్ ఫోర్ కెమెరాస్ స్క్రీన్స్ ఆన్లైన్ స్కోరింగ్ తో చేస్తున్నాం మనం. ఇది మెయిన్ పెట్టడానికి ఏంటంటే క్రీడాకారులలాగా మన కళాకారులను కూడా తీర్చిదిద్ది ఒక స్టేట్ వైడ్ టీం తీసి తెలంగాణ ఇలాంటి వాటిల్లో తీసుకుని ఆడిస్తాం. మనం చేస్తున్నాం. ఈ 8 టీముల నుంచి కూడా ఒక 30 మందిని ప్రాపర్ జరుగుతుంది. వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేసి స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం కోసం చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నంలో విశాఖ క్రికెట్ టోర్నమెంట్ ఆర్టిస్టుల గురించి అని చెప్పేసి యాదవ్ కుమార్ గారు, తర్వాత ఏమొచ్చి గణేష్ గారు ఏర్పాటు చేశారండి. యాదవ్ కుమార్ గారు శ్రీకృష్ణ స్కూల్కి అధినేత అండి. గణేష్ గారు ఏమొచ్చి సద్గీత్ క్రియేషన్స్కి ఆయన రన్ చేస్తున్నారండి. వీళ్ళిద్దరూ కూడా ఇది 3వ సంవత్సరం. గత 2 సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమాన్ని జరిపించారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి కళాకారులు, టెక్నీషియన్ అందరూ కూడా సహృద్భావంతో కలిసిమెలిసి హాయిగా ఆనందంగా ఈ 3 రోజులు హ్యాపీగా ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని వాళ్ళ యొక్క దినచర్యలన్నింటినీ మర్చిపోయి చక్కగా హాయిగా ఆడుకోవాలని చెప్పేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ చాలామంది, వాళ్ళని పేరు పేరుని చెప్పలేం కానీ స్పాన్సర్స్ చేసినటువంటి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ తరపున మా బొబ్లి బ్రదర్స్ అని చెప్పేసి మాదొక ఛానల్ ఓపెన్ చేశామండి. మా తరపున కూడా మేము హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం జయప్రదంగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ కళాకారులందరికీ ఆల్ ద బెస్ట్.